తెల్ల నువ్వుల్ని గానుగాడంగా వచ్చిన పిండితో తెలగ పిండి వడియాలు చేసు. ఈ తెలగ పిండితో వడియాలు పడదాం. ఇది నువ్వులదమ్మ తెలగపిండి, తెల్ల నువ్వులతో నువ్వులు ఆడిచ్చిన తెలగపిండి అనమాట. ఇది వేరుశనగ పప్పుది అయితే నలుపు వస్తుంది, అట్లాగే నల్ల నువ్వులదైనా నలుపు వస్తుంది. ఈ తెల్ల నువ్వుల తెలగపిండిని వడియాల కోసం ఫస్ట్ నానపెడదాం. ఇది చాలా ఆరోగ్యానికి మంచిది. ఇది చేసుకొని ఖచ్చితంగా రోజువారీ ఫస్ట్ ముద్ద అన్నంలో కనుక ఇది తింటే మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఇంకొకటి, ఈ రెసిపీ గుణ రెసిపీ. దీన్ని మూత పెట్టి నానపెడతా. నానపెట్టాం కదా, పుల్లటి వాసనతో చూడండి ఇలా పొంగిపోయి ఉంది. దీన్ని చూడండి, చేత్తో ఒకసారి తిప్పుకుందాం చూడండి, పులిసిపోయి. దీంట్లో కొంచెం నీళ్ళు పోద్దాం. తిప్పేసి ఒకసారి పైన పైగా ఉంచుకుందాం. ఇట్లా పై పైది వంచుకుందాం. ఆ కిందది వంచేటప్పుడు మాత్రం జాగ్రత్తగా వంచాలి. ఇప్పుడు నీళ్లు పోస్తా, దీంట్లో నీళ్లు పోసి మళ్ళీ వంచు. ఇది ఇసుక, అందుకని జాగ్రత్తగా గాలిచ్చి తీసుకోండి. మొత్తం నీరు పిండి అంతా ఈ బ్యాగ్లోకి పోసేద్దాం. మొత్తం నీరంతా దిగిపోద్ది పిండి ఉంటుంది. గిన్నె పెట్టాను, గిన్నె పైన జల్లిపుట్ట పెట్టాను. జల్లిబుట్ట మీద ఇదిగో ఈ బ్యాగ్ పెట్టాను, వడకట్టే బ్యాగ్. దీంట్లో ఈ తెలగపిండి వేసేద్దాం. వేసేయకుండా ఇట్లా అంతా బ్యాగ్లో పెట్టేద్దాం. చూడండి, నట్ మిల్క్ బ్యాగ్ అమ్మా. ఇది కూడా నట్ మిల్క్ బ్యాగే కానీ ఇది కొంచెం మందంగా ఉంటుంది, ఇది బాగా పలచగా ఉంటుంది. చూడండి, ఈ బ్యాగ్లో వడకట్టా. ఈ వడకట్టిందంతా కింద గిన్నె పెట్టాను, పైనేమో జల్లిబుట్ట పెట్టాను, అలాగే నట్ మిల్క్ బ్యాగ్. ఇట్లా మూట కట్టేసేయండి, ఇట్లా పక్కన పెట్టుకుందాం. రోల్ని బ్యాగ్లో తొడిగాను, ఎందుకంటే ఏదన్నా దుమ్ము ఉంటే ఇది డైరెక్ట్గా తింటాం మళ్ళీ కష్టమవుతుందని ఇట్లా బ్యాగ్ తొడిగా. ఇట్లా పెట్టి ఇలా పెట్టేయండి. రాత్రి తెల్లవార్లు నోపలు ఉన్న నీళ్ళన్నీ పోతాయి. రేపటికి వడియాలు పెట్టుకుంటానికి రెడీ అవుతుంది ఈ పిండి. చూసారు కదా, ఇలా వదిలేద్దాం. తెలగపిండి వడియానికి జీలకర్ర వేయించుకోండి. ఇలా వేయించి మెత్తగా పౌడర్ చేసి తీసుకొని రండి అమ్మ. రాత్రి అంతా పిండి ఇట్లా బ్యాగ్లో వేసి వడకట్టాం. పైన నేను బరువు పెట్టాను, నీరంతా డ్రైన్ అయ్యింది. ఇది నువ్వుల పిండి అమ్మ. తెల్ల నువ్వుల పిండితో మనం ఈరోజు వడియాలు చేస్తున్నాం, తెలగ పిండి వడియాలు. ఈ తెలగ పిండిలో తగినంత ఉప్పు, హాఫ్ కిలో తెలగపిండికి 150 గ్రాములు కచ్చా పచ్చాగా దంచిన పచ్చిమిరపకాయల పేస్టు, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి పేస్టు, వేయించి పౌడర్ చేసుకున్న జీలకర్ర, అరుగుదలకి వాము, 1/2 కిలోకి 2 నిమ్మకాయల రసం తీసి వేస్తున్నా. దీనికమ్మా పండుమిరపకాయలు వేసుకుంటామమ్మా, లేదనంటే పచ్చిమిరపకాయలు. నేనేం చేస్తానంటే కొన్ని చిల్లీ ఫ్లేక్స్ కూడా కలుపుతాను, ఆ టేస్ట్ బాగుంటుంది. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొంచెం కారంగానే ఉండాలి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఉంటే కూడా ప్రతిసారి తీసుకొస్తుంది. ఇప్పుడు నా దగ్గర కూడా చేసిన చూపిస్తాను చూడండి, తను తీసుకొచ్చింది. అంతా శుభ్రంగా పిసకండి, ఉప్పు చూసుకోండి, తిట్ట రౌండ్గా చేసి పెట్టేస్తాను. మొత్తం అన్నీ ఇట్లా రౌండ్గా చేసేయండి, చిన్న చిన్న రౌండ్ రౌండ్ బాల్స్ లాగా చేసేసుకొని 1-2-3 రోజులు ఎండ పెడితే 1 ఇయర్ వరకు నిల్వ ఉంటాయి. నువ్వు చూడండమ్మా, నువ్వుల పిండితో వడియాలు చేసాం, తెల్ల నువ్వుల పిండి, వేసనపప్పుది, అలాగే నల్ల నువ్వులు ఉంటాయి కదమ్మా, వాటిని గానుగాడంగా వచ్చిన పిండి ఉంటుంది కదా, ఇది ఆ పిండితో చేసింది.